యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులును కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులును యేసు యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ధర్మశాస్త్ర ఉపదేశకులు యూదులందరూ పెద్దల ఆచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు స్నానము చేస్తేనే గాని భోజనము చెయ్యరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులను మరియు బోధకులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల ఆచారములను బట్టి నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకాయన వారితో, వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది నిజమే. అదేమనగా, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వారి ఉపదేశములు కేవలము మానవ నియమాలే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల ఆచారములను పాటించుచున్నారు, మరియు ఆయన మీరు దేవుని ఆజ్ఞను పూర్తిగా నిరాకరించి మీ స్వంత ఆచారములను గైకొనుటకు ఉపాయమును కలిగి ఉన్నారు. నీ తల్లిదండ్రులను ఘనపరచాలనియు తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడు వారికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పెను కదా. ఒకడు తన తండ్రికి లేదా తల్లికి ప్రయోజనకరమైన దానిని అతడు దేవార్పితమైనదని చెప్పిన ఎడల అతడు తన తల్లికి తండ్రికి ఏమీ చేయనక్కర్లేదని మీరందరు. ఈ విధంగా మీరు నియమించిన మీ ఆచారముల వలన దేవుని వాక్యమును వ్యర్థము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అప్పుడాయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. మనిషికి బయట నుండి లోపలికి పోయి వానిని అపవిత్రపరిచేది ఏమీ లేదు, కాని లోపల నుండి బయటకు వచ్చునవి మనుష్యుని అపవిత్రునిగా చేయునను. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ కథ గురించి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరు ఎంతగా గ్రహించలేకున్నారా? బయట నుండి మనుషుని లోపలకు వెళ్ళునదేదియు వానిని అపవిత్రునిగా చేయదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బయట విడువబడును. ఇట్లు భోజన పదార్థములన్నీయు శుద్ధమైనవని యేసు సెలవిచ్చెను. మనుష్యుని లోపటి నుండి బయటకు వచ్చునది మనుష్యుని అపవిత్రపరుచును. లోపటి నుండి అనగా మనుషుల హృదయములో నుండి చెడు ఆలోచనలు వచ్చును. అవి ఏమనగా, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, పగ, మోసం, కామవికారము, అసూయ, దూషణ, అహంకారము, అవివేకము. ఈ చెడ్డవన్నీయు లోపట నుండియే బయటకు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని యేసు చెప్పెను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికినీ తెలియకుండవలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల భోజనము తీసుకుని కుక్కపిల్లలకు వేయుట మంచిది కాదెనను. అందుకామె, నిజమే ప్రభువ, అయితే కుక్కపిల్లలు సహితము బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తెనునుగదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొనియుండుటయు దయ్యము వదిలిపోయియుండుటయు చూచెను. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు నొద్దకు వచ్చెను. అక్కడ కొంతమంది చెవుడు మరియు నత్తిగల వాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద చేయునుంచుమని ఆయనను వేడుకొనిరి. ఆయన జన సమూహములో నుండి వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి
వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలిక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి ఎఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలెను గనుక వాడు తేటగా మాటలాడెను. అప్పుడాయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వెనునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.